ఫ్రెండ్స్ సన్ డైరెక్ట్లో ఛానల్స్ మిస్ అయినా కానీ అలాగే రీఛార్జ్ చేసిన తర్వాత ఛానల్స్ రాకపోయినా కానీ ఈ 19-4 సర్వీస్ ఈస్ స్క్రాంబుల్డ్ వచ్చినా కానీ అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు ఈ 50-32 నో సర్వీస్ అవైలబుల్ అని ఈ విధంగా టీవీ స్క్రీన్లో చూపిస్తుంది. ఈ 017-0 నో వ్యాలిడ్ సెక్టర్ ఫౌండ్ అని రీఛార్జ్ చేసిన తర్వాత మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని ఈ విధంగా మనకి టీవీ స్క్రీన్లో చూపిస్తుంది. ఇలాంటి ప్రాబ్లమ్ని కూడా సింపుల్గా రెక్టిఫై చేయొచ్చు. అలాగే ఇక్కడ చూస్తున్నారు మీరు E48-32 నో సిగ్నల్ ప్లీజ్ చెక్ కేబుల్ అండ్ కనెక్షన్ టు యాంటీనా ఉంది. E52-32 చర్చింగ్ సిగ్నల్ అని కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్కి కొన్ని కొన్ని సెట్టింగ్స్ చేయాల్సి ఉంటుంది. కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఈ వీడియోలో. ఛానల్స్ మిస్ అయితే ఇప్పుడు మీరు మెనూ బటన్ ప్రెస్ చేయండి రిమోట్లో. తర్వాత ఇక్కడ ఇన్స్టాలేషన్ అని ఉంటుంది. రీఛార్జ్ చేసిన తర్వాత ఛానల్స్ మిస్ అయినా కానీ మీరు ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. మాన్యువల్ స్కానింగ్ ఉంది, ఆటో స్కానింగ్ ఉంది. ఆటో స్కానింగ్ మీద సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ పిన్ కోడ్ అంటే 0000 ఇవ్వాలి. డీఫాల్ట్గా సన్ డైరెక్ట్లో 0000 ఇవ్వాలి. పిన్ కోడ్ అడిగితే ఫస్ట్ సిగ్నల్ స్ట్రెంగ్త్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు చూడొచ్చు 61-62 స్ట్రెంగ్త్ వచ్చేసరికి 61% ఉంది. ఇక్కడ క్వాలిటీ వచ్చి 62% ఉంది. తర్వాత ఇక్కడ చర్చ్ ఆల్ అని కనపడుతుంది డౌన్లో. ఓకే ప్రెస్ చేయాలి రిమోట్లో. అలాంటప్పుడు ఛానల్స్ స్కాన్ అయిపోయి కరెక్ట్గా మనకి లిస్ట్లో కనపడుతుంది. ఏవైతే ఛానల్స్ మిస్ అవుతాయో అవన్నీ మనకి డిస్ప్లే కనపడుతుంది. ఎప్పటికప్పుడు సన్ డైరెక్ట్ ప్యాకేజెస్ గురించి మన ఛానల్లో కంటిన్యూ అప్డేట్ ఉంటుంది. ఏ ప్యాకేజ్ చేంజ్ అయినా కానీ కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో చేస్తూ ఉంటాను. ఆల్రెడీ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడున్న ప్యాకేజెస్ డీటెయిల్స్ అయితే ఛానల్స్ మిస్ అయినా కానీ రీఛార్జ్ చేసిన తర్వాత ఛానల్స్ రాకపోయినా కానీ ఈ విధంగా మీరు ఆటో స్కానింగ్ చేయండి ఒక్కసారి. ఇమీడియట్లీ ఛానల్స్ స్టార్ట్ అవుతుంది. ఆటో స్కానింగ్ చేసిన తర్వాత కూడా ఛానల్స్ రాకపోతే ఫ్యాక్టరీ డిఫాల్ట్స్ సెట్టింగ్స్ చేసుకోవాల్సి ఉంటుంది. రిమోట్లో మెనూ ప్రెస్ చేస్తే టూల్స్ అని ఉంటుంది. టూల్స్ మీద ట్యాప్ చేస్తే హెల్ప్ ఇన్ఫర్మేషన్ అని ఫ్యాక్టరీ డిఫాల్ట్స్ అని ఉంటుంది. మీరు ఫ్యాక్టరీ డిఫాల్ట్స్ మీద సెలెక్ట్ చేయాలి. ఎంటర్ పిన్ కోడ్ అంటే 0000 ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ ఫ్యాక్టరీ డిఫాల్ట్స్, ఆర్ యు షోర్ టు లోడ్ ఫ్యాక్టరీ డిఫాల్ట్స్ అని ఓకే ఇవ్వాలి రిమోట్లో. ఈ విధంగా చేయటం వల్ల ఫ్యాక్టరీ డిఫాల్ట్స్గా సెట్టింగ్స్ వస్తుంది. అప్పుడు ఛానల్స్ ఇమీడియట్లీ స్టార్ట్ అవుతుంది. ఇలా ఫ్యాక్టరీ డిఫాల్ట్స్ చేయాలంటే మీరు సిగ్నల్ స్ట్రెంగ్త్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. కరెక్ట్గా ఆటో స్కానింగ్ సెట్టింగ్స్లోకి వెళ్తే మనకి ఇంతకుముందు చెప్పినట్లు సిగ్నల్ స్ట్రెంగ్త్ కనపడుతుంది. కరెక్ట్గా సిగ్నల్ స్ట్రెంగ్త్ ఉంటే ఈ విధంగా మీరు ఫ్యాక్టరీ డిఫాల్ట్స్ చేస్తే ఇమీడియట్లీ ఛానల్స్ స్టార్ట్ అవుతుంది. రీఛార్జ్ చేసిన తర్వాత అయినా కానీ ఛానల్స్ రాకపోతే, ఛానల్స్ మిస్ అయితే, అలాగే సర్వీస్ స్క్రాంబుల్డ్ అని, నో సర్వీసెస్ అవైలబుల్ అని ఈ విధంగా ఎర్రర్ మెసేజ్ వస్తే సన్ డైరెక్ట్లో ఫ్యాక్టరీ డిఫాల్ట్స్ బెస్ట్ ఆప్షన్గా ఉంటుంది. సిగ్నల్ స్ట్రెంగ్త్ చెక్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నా, 0 సిగ్నల్స్ ఉంటే సిగ్నల్స్ సరి చేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్యాక్టరీ డిఫాల్ట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సెటప్ బాక్స్ మోడల్స్ని బట్టి ఫ్యాక్టరీ డిఫాల్ట్స్ సెట్టింగ్స్ వేరు వేరే ఉంటుంది. అయితే కోడ్ అయితే 0000 ఉంటుంది. ఎంటర్ కోడ్ అడిగితే మాత్రం ఇక్కడ వేరే సెటప్ బాక్స్ ఉంది. మెనూ ప్రెస్ చేసిన తర్వాత రిమోట్లో ఇన్స్టలేషన్ అనేది సెట్టింగ్స్ ఉంది. ఫస్ట్ ఇన్స్టలేషన్ మీద ట్యాప్ చేస్తున్నా. ఇన్స్టలేషన్ మీద ట్యాప్ చేసినప్పుడు మనకి ఈ విధంగా ఆటో స్కానింగ్ అని కనపడుతుంది, సిగ్నల్ స్ట్రెంగ్త్ అలాగే క్వాలిటీ కనపడుతుంది. తర్వాత సెట్టింగ్స్ ఉంది. ఇక్కడ సెట్టింగ్స్ మీద ట్యాప్ చేస్తే ఈ విధంగా మనకి డిస్ప్లేలో కనపడుతుంది. అడ్వాన్స్ సెట్ అని ఉంది. ఇక్కడ ట్యాప్ చేసినప్పుడు మనకి ఈ విధంగా లోకల్ పాస్వర్డ్ ప్లీజ్ ఇన్పుట్ అని ఉంది. 0000 ఎంటర్ చేయాలి.
అప్పుడు ఆప్షన్ రెజ్యూమ్ డిఫాల్ట్స్ మీద సెలెక్ట్ అయి ఉంటుంది. తర్వాత ఓకే ప్రెస్ చేయాలి రిమోట్లో. ఓకే ప్రెస్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి కనపడుతుంది, దిస్ యాక్షన్ విల్ లెట్ ద సిస్టమ్ పారామీటర్ రెజ్యూమ్ టు ఫ్యాక్టరీ డిఫాల్ట్స్ అని ఫ్యాక్టరీ డిఫాల్ట్స్గా సెట్టింగ్స్ అవుతుంది. మీరు చూడొచ్చు ఇక్కడ రీసెట్ టు డిఫాల్ట్ సెట్టింగ్స్ అని. ఈ విధంగా ఛానల్స్ స్కాన్ అవుతుంది, తర్వాత ఛానల్స్ ఇమీడియట్లీ స్టార్ట్ అవుతుంది. ఇంతకుముందు చెప్పుకున్నట్టు సెటప్ బాక్స్ మోడల్స్ని బట్టి సెట్టింగ్స్ ఉంటుంది, అందుకే ఎగ్జాంపుల్స్ తోటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. నో వ్యాలిడ్ సెక్టర్ ఫౌండ్ అని వచ్చినా కానీ, రీఛార్జ్ చేసిన తర్వాత ఛానల్స్ రాకపోయినా కానీ, ఇలాంటి ప్రాబ్లమ్ని చాలా సింపుల్గా సాల్వ్ చేసుకోవచ్చు. ట్రబుల్ షూటర్ ఆప్షన్ ఉంటుంది సన్ డైరెక్ట్ రీసెల్లర్ బజ్ అప్లికేషన్లో. ఇక్కడ స్మార్ట్ కార్డ్ నెంబర్ లేదంటే సిడిఎస్ఎన్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడ E16 ఆల్ ఛానల్ అని సెలెక్ట్ చేసుకోండి. టీవీ సెటప్ బాక్స్ ఆన్ ఉండాలి, తర్వాత సబ్మిట్ మీద ట్యాప్ చేయాలి. ఇక్కడ ఓకే అని ఇవ్వాలి. సో ఇక్కడ ఓకే అని ఇచ్చిన తర్వాత రిఫ్రెష్ అయితే అవుతుంది. అప్లికేషన్లో టైమర్ కౌంట్ డౌన్ చూపిస్తుంది, 1.5 మినిట్స్ అయితే టైం ఉంటుంది, అంతలోపు ఛానల్స్ స్టార్ట్ అవుతుంది. ఒకవేళ 1.5 మినిట్ లోపు ఛానల్స్ రాకపోతే అక్కడ అడుగుతుంది ఎస్ ఆర్ నో అని. ఫస్ట్ ఈ విధంగా మనకి ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని ఈ విధంగా మనకి వేరే వేరే లాంగ్వేజెస్లో మనకి ఈ విధంగా డిస్ప్లేలో కనపడుతుంది. తర్వాత ఇమీడియట్లీ ఛానల్స్ స్టార్ట్ అవుతుంది. కొన్నిసార్లు మనకి ఈ విధంగా E06-4 స్మార్ట్ కార్డ్ ఫెయిల్యూర్ అని. ఎందుకు ఇలా వస్తుంటాయి ఎర్రర్స్ అంటే, ఎక్కువ రోజుల నుంచి సెటప్ బాక్స్ యూజ్ చేయకపోవటం వల్ల పాత బాక్సులు అయినా కానీ ప్రాబ్లమ్స్ అయితే రెక్టిఫై చేసుకోవచ్చు సింపుల్గా. ఛానల్ నెంబర్స్ మిస్ అవటం ఇలాంటివి జనరల్గా ఎక్కువ రోజుల నుంచి సెటప్ బాక్స్ యూజ్ చేయకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. E04-4 ప్లీజ్ ఇన్సర్ట్ స్మార్ట్ కార్డ్ అని. ఇలాంటి ఎర్రర్స్ వచ్చినా కానీ మీరు ఒకసారి స్మార్ట్ కార్డు ఉంటే రిమూవ్ చేసి కరెక్ట్గా యారో మార్క్లో చూపించినట్లు లోపల ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇప్పుడు మీరు సిడిఎస్ఎన్ నెంబర్ అని ఉంటుంది ఇప్పుడు కొత్తగా వచ్చే సెటప్ బాక్స్లో, ఇలాంటి బాక్సుల్లో ప్రాబ్లం ఉంటే E06-4 స్మార్ట్ కార్డ్ ఫెయిల్యూర్ అని. కొత్త బాక్సుల్లో సిడిఎస్ఎన్ నెంబర్ ఉండి కార్డ్లెస్ బాక్సులు అయితే మీరు రీసెల్లర్ బజ్ ట్రబుల్ షూట్ యూస్ చేసి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. ఫ్యాక్టరీ డిఫాల్ట్స్ సెట్టింగ్స్ అనేది అవసరం ఉంటే మాత్రమే ఆ ఆప్షన్ యూస్ చేయండి. పాత సన్ డైరెక్ట్ హెచ్డి బాక్సుల్లో ఫ్యాక్టరీ డిఫాల్ట్స్ ఇస్తే కొన్ని సెటప్ బాక్స్ మోడల్స్లో ఏవిఐ మోడ్ అనేది డిసేబుల్ అవుతుంది. ఎలా ఎనేబుల్ చేసుకోవాలని కూడా ఈ వీడియోలో నేను డీటెయిల్స్ ఇస్తాను. హెచ్డిఎంఐ కేబుల్ ఉంటుంది, ఏవిఐ ఆప్షన్ కూడా ఉంటుంది సెటప్ బాక్స్లో. అలాంటప్పుడు డైరెక్ట్గా ఫ్యాక్టరీ డిఫాల్ట్స్ ఇస్తే హెచ్డిఎంఐ కేబుల్ ద్వారా ఛానల్స్ చూడగలుగుతాము. మీరు చూడొచ్చు ఇక్కడ ఏవిఐ మోడ్ ఇది, ఏవిఐలో వీడియో మోడ్లో ఛానల్స్ అయితే కనపడవు డిఫాల్ట్స్ ఇస్తే. అలాగే ఇక్కడ ఛానల్స్ డీటెయిల్స్ మనకు కనపడుతుంది, ఛానల్స్ నేమ్ కనపడుతుంది అయితే పిక్చర్ అయితే రాదు. ఇక్కడ మీరు చూడొచ్చు టీవీ రిమోట్లో నేను ఇన్పుట్ దగ్గర హెచ్డిఎంఐ సెలెక్ట్ చేస్తున్నా, హెచ్డిఎంఐ అయితే వర్క్ అవుతుంది పాత హెచ్డి బాక్సుల్లో. అలాగే ఏవిఐ Video 1 అని ఉంది, మీరు చూడొచ్చు ఇక్కడ వీడియోలో అయితే పిక్చర్ కనపడటం లేదు. సింపుల్గా సెట్టింగ్స్ ఉంటుంది. 2 సెటప్ బాక్సుల గురించి డీటెయిల్స్ ఇస్తాను మీకు ఇక్కడ. మీరు చూడొచ్చు ఇక్కడ హెచ్డిఎంఐ కేబుల్ కనెక్ట్ చేస్తున్నాను, వీడియో కేబుల్ కూడా కనెక్ట్ చేస్తున్నాను, ఏవిఐ కేబుల్. ఇలాంటి హెచ్డి బాక్సులకి హెచ్డి కేబుల్ ఉంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు, హెచ్డి కేబుల్ ద్వారా పిక్చర్ అయితే కనపడుతుంది. ఇక్కడ మెను ప్రెస్ చేస్తే రిమోట్లో సెట్టింగ్స్ ఉంటుంది, అడ్వాన్స్ సెట్ అని ఉంది. అడ్వాన్స్ సెట్ మీద ట్యాప్ చేస్తే ప్లీజ్ ఇన్పుట్ పాస్వర్డ్ అని అడుగుతుంది, 0000 ఎంటర్ చేయాలి.
000 ఎంటర్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా రెజ్యూమ్ డిఫాల్ట్స్ హైలైట్ అయి ఉంటుంది. అలాంటప్పుడు రిమోట్ లో మీరు 7531 ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసినప్పుడు మనకి ఈ విధంగా డిస్ప్లే లో కనబడుతుంది ఎనేబుల్ CVBS అవుట్పుట్ అని. అప్పుడు రిమోట్ లో ఓకే ప్రెస్ చేయాలి. ఓకే ప్రెస్ చేసిన వెంటనే ఛానల్స్ స్టార్ట్ అవుతుంది. మీరు చూడొచ్చు ఇక్కడ స్క్రీన్ మీద ఈ విధంగా చాలా సింపుల్ గా ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేసుకోవచ్చు. అలాగే ఇంకొక మోడల్ ఉంది. ఇంకొక మోడల్ లో అయితే HD బాక్స్ లోనే వేరే విధంగా ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ టూల్స్ లో హెల్ప్ ఇన్ఫర్మేషన్ అని ఉంటుంది. హెల్ప్ ఇన్ఫర్మేషన్ దగ్గర STB మోడల్ ఉంటుంది. ఇక్కడ మీరు 7531 ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేస్తే ఈ విధంగా ఎనేబుల్ CVBS అవుట్పుట్ అని అడుగుతుంది. అప్పుడు ఓకే ప్రెస్ చేస్తే ఛానల్స్ ఇమిడియట్లీ స్టార్ట్ అవుతుంది. అలాగే E48-32 నో సిగ్నల్ అని, ప్లీజ్ చెక్ కేబుల్ అని, కనెక్షన్ టు యాంటీనా అని, అలాగే E52-32 సెర్చింగ్ సిగ్నల్, ప్లీజ్ కాంటాక్ట్ సర్వీస్ ప్రొవైడర్ అని, ఈ విధంగా వచ్చినప్పుడు ఆటో స్కానింగ్ మీద సెలెక్ట్ చేసి ఎంటర్ పిన్ కోడ్ అడుగుతుంది. అప్పుడు 000 ఎంటర్ చేసి ఆటో స్కానింగ్ మీద మీరు సెలెక్ట్ చేయాలి. అప్పుడు మీరు చూడొచ్చు స్ట్రెంగ్త్ 0 ఉంది, క్వాలిటీ 0 ఉంది. అలాంటప్పుడు సెటప్ బాక్స్ నుంచి డిష్ యాంటీనాకి వెళ్ళే వైర్ కనెక్టర్ని కొంచెం టైట్ చేయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు లూజ్ ఉంటుంది. టైట్ చేయటం వలన కూడా మనకి సిగ్నల్ స్ట్రెంగ్త్ వస్తుంది. అలాగే LNB దగ్గర కూడా అంతే, లూజ్గా ఉంటే టైట్ చేయాలి. ఫస్ట్ ఇలాంటి చిన్న చిన్న పనులు చేసుకోవాలి. చర్చింగ్ సిగ్నల్ వచ్చినా కానీ, నో సిగ్నల్ వచ్చినా కానీ, అలా కూడా సిగ్నల్ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ కాకపోతే సింపుల్ మెథడ్ ఫాలో కావాల్సి ఉంటుంది. మీరు సెట్టింగ్స్లో ఆటో స్కానింగ్ అలాగే ఉంచి ఒకరు టీవీ ముందు ఉండి సిగ్నల్ స్ట్రెంగ్త్ గమనించాలి, ఇంకొకరు LNB దగ్గర స్క్రూస్ లూజ్ ఉన్నా కానీ టైట్ చేయాలి. కొన్నిసార్లు విపరీతమైన గాలి వానలు రావటం వలన డిష్ కొంచెం ఒరిగినట్లు ఉంటుంది. ఈ ప్రాసెస్లో కాల్ కనెక్ట్ చేసి ఇద్దరు మాట్లాడుతూ ఉండాలి. సిగ్నల్ స్ట్రెంగ్త్ అయితే గమనిస్తూ ఉండాలి. నేను ఫోన్లో చెప్పిన ఈ మెథడ్ ద్వారా మన రీటైలరు ఈ విధంగా సెట్ చేయటం జరిగింది. ఫొటోస్ అయితే సెండ్ చేశారు. స్ట్రెంగ్త్ వచ్చేసరికి 74% ఉంది, క్వాలిటీ 80% ఉంది. ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్స్ పాటించటం వల్ల మీరు డిష్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు. ఈ వీడియో రీటైలర్స్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇలా సిగ్నల్ స్ట్రెంగ్త్ క్వాలిటీ వచ్చిన తర్వాత ఛానల్స్ స్కాన్ అయ్యి ఛానల్స్ ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. మీరు సిగ్నల్ సెట్ చేయాలంటే ఇలాంటి అనలాగ్ మీటర్ దొరుకుతుంది, 350 రూపీస్ నుంచి 400 రూపీస్ లోపు. ఇలాంటి మీటర్ యూజ్ చేయాలంటే చాలా ఎక్స్పీరియన్స్ కావాలి. ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రమే ఇలాంటి అనలాగ్ మీటర్తో సిగ్నల్ సెట్ చేయొచ్చు. నేనైతే డిజిటల్ మీటర్ యూజ్ చేస్తున్నా. బ్యాటరీతో రన్ అవుతుంది. కరెంటు లేకపోయినా కానీ సిగ్నల్ సెట్ చేయొచ్చు. ఇలాంటి డిజిటల్ మీటర్లో అయితే అన్ని DTHలకు సంబంధించిన సిగ్నల్ సెట్టింగ్స్ ఉంటుంది. ట్రాన్స్పాండర్ డీటెయిల్స్ కూడా ఇలాంటి డిజిటల్ మీటర్ సాఫ్ట్వేర్లో ఆటోమేటిక్గా అప్డేట్ చేసి ఉంచుతారు. కరెక్ట్గా యాక్యురేట్గా మనకి సిగ్నల్ స్ట్రెంగ్త్ అలాగే క్వాలిటీ కనపడుతుంది. ఏ డౌట్ ఉన్నా కానీ కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్ తోటి. మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మన ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.